వెల్కమ్ టు ఎతిష్ బ్రిటన్ ఐఎమ్ రక్షమరం ఎతిష్ సెంటర్ విజయవాడ ఐఎమ్ ప్రమీల ఎతిష్ సెంటర్ విజయవాడ ప్రేక్షకులకు 75వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ముఖ్యాంశాలు ప్రజాస్వామికం పెరగాలంటే నాస్తికత్వం కావాలి ప్రముఖ నాస్తికులు గోర పాపం పెరిగినప్పుడు తోకచుక్కల పాపులను శిక్షించడానికి దేవుడు పంపే దూతలని మతం చెప్పే మాటలు బోటకాలు విజ్ఞానం పెరుగుతున్న కొద్దీ మతం గుట్టు అవుతుంది ప్రముఖ ఖగోళ శాస్త్రజ్ఞుడు ఎడ్మండ్ హేలీ పెళ్లిలో అల్లుడి కాళ్లు మామగారు కడిగి కూతుర్ని అప్పచెప్పడం వరుణ్ణి శ్రీమన్నారాయణ గా కొలవడం ఆడపిల్లని తక్కువ చేయడమే డాక్టర్ సమరం కులమతాలకి అతీతంగా భాగస్వామిని ఎంచుకునే హక్కు రాజ్యాంగంలో స్పష్టంగా ఉండాలి నాస్తిక కేంద్రం డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్లో లో ప్రేక్షకుని అమితంగా ఆకట్టుకుంటున్న ఆజాదీకా అమృత్ మహోత్సవ్ కార్యక్రమాలు ముఖ్యాంశాలు చూశారు కదా ఇక వివరాల్లోకి వెళ్దాం డాక్టర్ గారు ప్రజాస్వామికం పెరగాలంటే నాస్తికత్వం కావాలి అన్న గోరగారి మాటలను కాస్త వివరించండి ప్రిమిళ ప్రజాస్వామికం అంటే మనందరికీ తెలుసు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అదే ప్రజాస్వామికం మరి నిత్య మనం చూస్తున్నామా నిజంగా ప్రజలే పాలిస్తున్నారా ప్రజల కోసం ప్రజల పాలన అది మనం చూస్తుంటే ప్రజాస్వామికి అనేది ఎవరికైనా చెప్పాలంటే అది ప్రజాస్వామిక లేదు ఈరోజు చూస్తే అది పార్టీ సమయం అవుతోంది ప్రజాస్వామ్యం కాదు పార్టీ సమయం అవుతుంది అయితే ముఠాస్వామ్యం అవుతుంది అక్కడ ప్రజాప్రతినిధి అన్నాం మనం ఎమ్మెల్యేని ఎంచుకున్న శాసన ఎన్నుకున్నా లేదా ఒక లోక్సభ సభ్యులను ఎన్నుకున్నా ఎవరు ప్రజా ఎవరు ప్రజాప్రతినిధులు పార్టీ ప్రతినిధులు కాదు రాజ్యాంగంలో ఎక్కడా కూడా పార్టీల ప్రస్తావన లేదు పార్టీల అనేది ఎక్కడ లేదు మెజార్టీ సభ్యులు దీన్ని ఆమె ప్రధానమంత్రి ఎన్నుకుంటారు మెజార్టీ సభ్యులు వీళ్ళు ఎన్నుకుంటారు చేసి లేదా ముఖ్యమంత్రి ఎన్నుకుంటారు ఉంది కానీ ఎక్కడ పార్టీ మెజార్టీ పార్టీ అని కూడా ఎక్కడ మన ప్రజాలో ఎక్కడ మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు అంచేత పార్టీ ఒక పార్టీ ఒక ముఠా చివరికి ప్రజాప్రతినిధులు అన్నవాళ్ళు ఆ హిప్ ఉంటాడు వాళ్ళు ఏం చెప్తే అదే ఓ స్వేచ్ఛగా ఓ విషయాన్ని ప్రస్తావించడానికి బలపరచడము ఖండించడము అది ఎక్కడాకనేట్లా అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుంది అందుకనే గోరగారు ఏమన్నారంటే ప్రజాస్వామ్యం పెరగాలంటే నాస్తికత్వం కావాలి ప్రజాస్వామ్యం పెరగాలంటే అర్థం ఏంటి ప్రజాస్వామ్యం నిజమైన ప్రజాస్వామ్యంగా మారాలంటే అసలైన ప్రజాస్వామ్యంగా మారాలంటే అసలైన ప్రజ అసలే అసలైన ప్రజాస్వామ్యం అంటే ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన మరి అలా ఉందా పార్టీ నాయకులు ముఠా నాయకులు వాళ్ళు వాళ్ళ పబ్బం గడుపుకునే విధంగా వాళ్ళ అనుకూలంగా వాళ్ళు చేస్తున్నారు అంచేత అసలైన శిసలైన ప్రజాస్వామికం రావాలంటే పెరగాలంటే మరుగుడ సాధించాలంటే నాసికత్వం కావాలి నాసికత్వం అంటే ఏంటి దాంట్లో ప్రధానమైనది వ్యక్తి స్వేచ్ఛ వ్యక్తి స్వేచ్ఛగా తన అభిప్రాయం చెప్పగలగలుగుతాడు మరి ప్రజా ఇప్పుడున్న ప్రజాస్వామికుల్లో ఏదైతే ప్రజాస్వామికం అంటున్నామో ప్రజాస్వామికంలో వ్యక్తికి స్వేచ్ఛ లేదు శాసనసభ్యునికి స్వేచ్ఛ లేదు పార్లమెంట్ సభ్యునికి స్వేచ్ఛ లేదు వాళ్ళ లీడర్ ఏం చెప్తే అంతే అవునట్టు అను కాదని కాదన్నారు అంతే ఘోర గారు నాస్తికత్వం ఏం చెప్పారు వాస్తవికత సంఘదృష్టి వ్యక్తిత్వం వాస్తవికత ఏదైనా సరే నువ్వు ఏదైనా మాట్లాడు అది నిజం అవ్వాలి మసిపూసి మారేడుకై చేసినట్టు ఏదో చెప్పడం జనాలు మభ్యపెట్టడం పెట్టడం కాదు చెప్పింది చేయడం చేసింది చెప్పడం నిజం వాలి వాస్తవికత అవ్వాలి సత్యము వాస్తవికత నాస్తికత్వంలో ప్రధాన సూత్రం ఏంటి వాస్తవికత చెప్పేది స్పష్టంగా సత్యంతో కూడిందని ఉండాలి ప్రజాసే కావాలి అలాగా అంతేగా చెప్పేది ఒకటి చేసేదొకటి లేకపోతే మసిపూసి మారేడికే చేయడం కాదే రోజు మనం చూసిన చెప్పేది ఒకటి చేసేదొటి ఎన్నికల ముందు రకరకాల వాగ్దానాలు ఇస్తున్నారు జస్ట్ ఆపోజిట్గా ఉంటుంది అది పెద్ద పోతుందా అవుతుంది సంఘ దృష్టి సంఘ సమానత్వం అందరికీ సమానత్వం సంఘదృష్టి ఒక మానవత్వంతో కూడిన అందరికీ మంచి జరగాలి అందరినీ సమానంగా చూడాలి అది కావాలి ఇప్పుడు అలా కాదే ఎవరైతే అధికారులు ఉంటున్నారో వాళ్ళ మనుషులకి అక్కడ అన్ని రకాలైన సౌకర్యాలు వస్తాయి ఎవరైతే వాళ్ళు వ్యతిరేకపుడుంటారో అణిచివేస్తున్నారు కేసులు పెడుతున్నారు రకరకాలుగా అణిచివేతలు ఉన్నాయి అది సంఘదృష్ట అలాగే జనాల్లో కూడా వాళ్ళ స్వార్థం వాళ్ళ కాంట్రాక్టర్లకి వాళ్ళకి ఎవరెవరు వాళ్ళకి చూస్తున్నారు సంఘ దృష్టి అలాగే వ్యక్తిత్వం స్వేచ్ఛ స్వేచ్ఛగా మనిషి తన భావాన్ని ప్రకటించగలగాలి తన తన ప్రజల కోసం పోరాడగలగాలి నా నియోజకంలో ప్రజలకి అన్యాయం జరుగుతోంది ఇలా ఉంది అని చెప్పి స్వేచ్ఛగా ఏ పా ఏ వ్యక్తి ఏ పార్టీ పాడైనా సరే మాట్లాడగా స్వాతంత్ర్యం స్వేచ్ఛ ఉండాలి మనం చూస్తే ఈరోజు మనం చూస్తే ఇవి లేవు అంటే ప్రజాస్వామ్యం నిజమైన ప్రదేశం కావాలంటే ప్రజాస్వామ్యం పెరగాలంటే అసలైన ప్రదేశం నాస్తికత్వం కావాలి నాస్తికత్వం ద్వారా ఎందుకు అన్నారు వాస్తవికత సంఘదృష్టి వ్యక్తిత్వం వ్యక్తి స్వేచ్ఛ ఈ వ్యక్తి స్వేచ్ఛ అనేది పోతుంది మనం చరిత్ర చూసినట్లయితే మరి మొట్టమొదటిలో రాజుల పాలన రాజు అనుకుంటే అదే రాజు ఎలా అనుకుంటే ఎలా ఉంటే అది జరిగింది రోజుల్లో లేదా నియతులు ఇచ్చిన తర్వాత ఆ నియతులు ఇష్ట ప్రకారంగా చేశారు వాళ్ళు ఏది కూడా చేశారు అంత నేతలు తర్వాత ప్రజాస్వామ్యం అనేది కావాలి ప్రజల పాలన కావాలి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన కావాలి అని ప్రజ కానీ నాస్తిక చైతన్యం ప్రజల్లో రాకపోవడం వల్ల అలాగే మరి రాజుల పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు నియంత్రణ పాలనలో ప్రజలు ఎలా ఉన్నారు ప్రజాస్వామికంలో కూడా ప్రజలు మామూలు ప్రజలు సాధారణ మనుషులు అలాగే ఉన్నారు దీనికి కారణం ఏంటంటే ఆస్తిక పద్ధతి ఆస్తికత్వంలో ఏంటి ఏం చేద్దాం వాడు పెద్దవాడు మన మనం మన కర్మ మా రాత ఈ కర్మ రాత ఈ పూర్వజన్మలు మనం ఏదో చూసుకున్నాం కనుక వాడు వాడు మనం ఎందుకున్నా మనం ఈ ఓటేసి ఎన్నుకున్నా సరే వాడు మంత్రి వాడు మంత్రి వాడి ఇష్టం చేసుకుంటాడు మనం ఎన్నుకుదా మనం ఏం చేయలేం అనుకుంటాడు చాలా రాంగ్ అది మనం ఎన్నుకున్న తర్వాత ఏం చేయలేము ఏంటి ఆస్తిక దృక్పథం ప్రజాస్వామికంలో దృక్పథం ఉంటే అదే ప్రజాస్వామిక కానేరదు ఆస్తిపద ప్రజల ప నేను ఎన్నుకున్నాను నేను నే చెన్నుకు ప్రజల కోసం ప్రజలు చేయాలి ప్రజల కొరకు చేయాలి ప్రజల సౌఖ్యం కోసం చేయాలి వాటి ప్రకారం లేదు అందుకని ఘోర ఘోర గారించిన పేరు రీకాల్ ఎవరైతే ఎవరైతే ఎన్నుకోబడ్డ వ్యక్తి సరిగ్గా వండు దానికి వెనక్కి ఓట్లు వేసి మళ్ళీ అల్లకి మళ్ళీ ఓట్లో పెట్టి వాడి వాడి యొక్క సభ్యత్వాన్ని రద్దు చేయించమే రీకాల్ కావాలి రిఫరెండమ్ ప్రజల అభిప్రాయాన్ని శాసనలో ఒకవేళ శాసనసభ్యులు కానీ లేకపోతే పార్లమెంట్లో పార్లమెంట్ మెంబర్స్ కానీ సరిగా చేయకపోతే ప్రజలు రిఫరెండం పెట్టి లేదా ఒకవేళ పార్లమెంట్ యాక్ట్ చేస్తే ఇది ప్రజలకు వ్యతిరేకంగా ఉంది అంటే దాన్ని తీసి పారేసే విధంగా జనవైపు నుంచి ఒక ఓట్లు ఎరిగాని గురించి చేసే పద్ధతి కావాలి అది నాస్తికత్వం అంతేగా నా కర్మ నా ఓటేసినట్టు నా దైతే ఉంది ఇంకా అయిపోయింది ఓటే అయిపోయాక నా పని అయిపోయింది అది ప్రజాస్వామ్యం కాదే అందుకని సరైన నాస్తిక చైతన్యం కావాలి నాస్తికత్వం ద్వారానే అసలైన ప్రజాస్వామ్యం వస్తుందని గోరంగా చెప్పారు అంటే సరైన యొక్క కాళ్ళు కోట్సం ఉందని మన మరి ప్రజాస్వామికం అంటే కేవలం రాజకీయాలేనా ఆర్థిక రంగంలో మార్పులు రావాలి రాజకీయ రంగంలో సరైన రాజకీయంగా కావాలి ప్రజాఖ్యం కావాలి సాంఘిక రంగంలో కావాలి నైతిక రంగంలో కావాలి వైజ్ఞానిక రంగంలో రావాలి అన్నిట్లో మార్పు కాదు అన్నింటిలో ఎం ఉండాలి వాస్తవ ఉండాలి సంఘదృష్టి ఉండాలి వ్యక్తికి స్వేచ్ఛ ఉండాలి ఆ రంగ అని అంతే ముఖ్యంగా ఈ రంగం చేస్తుంటారు అందుకే మనకు కావాల్సినది ప్రజాస్వామ్యం ఆర్థిక సమానత్వం కావాలి ప్రదేశం ప్రజాస్వామి ఆర్థిక సమానత్వం ప్రజలందరికీ స సంక్షేమం అందరికీ అందరికీ వీళ్ళు వాళ్ళు ఈ కులం ఆ కులం కాదు ఈ మనిషి ఆ మనిషిని కాదు ధనికుడు పేదవాడని కాదు అందరికీ సమానమైన అవకాశాలు కావాలి ఆ రంగా స్వేచ్ఛగా తన అభిప్రాయాలను ప్రతివాడు ప్రకటించగల ప్రజాస్వామికంలో ఒక ప్రధానమైన తప్పు చేస్తుంటే ఒక ప్రెసిడెంట్ ఆఫ్ పర్టికులర్ కంట్రీ వాడు తప్పు చేస్తుంటే ధైర్యంగా నూదు తప్పు అని చెప్పేసి స్వేచ్ఛ ఈరోజులా చేస్తున్నారా లేదే ఎవరైనా వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళకు వ్యతిరేకం ఉన్నట్టునట్టు తీసుకెళ్ళిపోయి వాళ్ళ పనికి మాలిన యాక్ట్లు పెట్టి వాళ్ళ చివరి జైల్లో కూడా పారేస్తున్నారు ఇది ప్రజాస్వామ్యం పేరుకి ప్రజాస్వామ్యం కానీ అసలు అలా స్వేచ్ఛగా చెప్పగలిగినట్టు వాతావరణం ఉండాలి స్వేచ్ఛ బాధ్యత స్వేచ్ఛ అంతే ఏదో 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 కాదు ఒక విషయాన్ని తన తన విషయాన్ని స్పష్టంగా చెప్పారు ఆ చైతన్యం నాస్తికత్వం ద్వారానే సాధ్యము ఆస్తిక భావాలు ఉన్నంత కాలం ఆస్తిక భావాలు ఉన్నంత కాలం ఆ రకంగా స్వాధించరు ఎందుకంటే నా కర్మ నా దురదృష్టం నేను నా చైతన్యం ఉంది నో అందుకనే ఘోర గారు ప్రజాస్వామ్యం తెచ్చ పెరగాలంటే అంటే అన్ని రకాలు మంచిగా జరగాలంటే నాస్తికత్వం కావాలి అన్నాడు మనం చూసినట్టయితే రెండు వందల సంవత్సరాల క్రితం ఫ్రెంచి విప్లవం వచ్చింది రెండు వందల సంవత్సరాల క్రితం ఆ ఫ్రెంచ్ విప్లవం ఏంటి ప్రజాస్వామ్యం కోసం వచ్చింది అప్పుడు రాజుల పాలన మీద తిరుగుబాటు చేసి రెండు వందల సంవత్సరాల క్రితం దాని ఫ్రెంచ్ విప్లవం అంటే దానికి ప్రజాస్వామ్యం దాన్ని ఏమన్నారు చేసినప్పుడు నాస్తిక ఉద్యమం అన్నారు నాస్తిక విప్లవం అన్నారు ఎందుకన్నారు సరైన అందరికీ సమాయ అవకాశాలు స్వేచ్ఛగా మాట్లాడడానికి మనుషులు తన భావాలని స్వేచ్ఛగా తమ అవసరాలను స్వేచ్ఛగా అవకతవకలు స్వేచ్ఛగా ఖండించేందుకు అవకాశం వచ్చింది కనుక నాస్తిక విప్లవము అన్నారు ఫ్రెంచి విప్లవం నీకు అలాగే రష్యాలో కూడా పంతొమ్మిది వందల పదిహేడులో అప్పుడు జా అప్పుడు రాజు మీద మీరు తిరుగుబాటు చేస్తే దాన్ని కూడా నాస్తిక ఉద్యమం అన్నారు రష్యారు అంటే నాస్తికత్వం అంటే స్వేచ్ఛగా చెప్పగలగడం ప్రజాస్వామ్య పద్ధతులు చెప్పడం అది నాస్తిక అంటే నాస్తికత్వం అంటేనే వాస్తవ దృక్పథం సాంఘిక దృక్పథం వ్యక్తి స్వేచ్ఛ ఈ వ్యక్తి స్వేచ్ఛ అనేది తప్పు చేసే తప్పని అని అండి నాస్తికత్వం రాని వస్తుంది అలా అలాగుండు నా కర్మ నా దురదృష్టం ఓటేషం అయిపోయింది ఇంకా మనం ఏం చేయలేము నో తప్పుని దిద్దగలిగినట్టు చైతన్యం వ్యక్తి స్వేచ్ఛ నాస్వ ఎందుకంటే ప్రజాస్వామ్యం కడగాలంటే గోరాగారి నాస్తికత్వం కావాలన్నారంటే ఇది మూలం నాస్తికత్వం వచ్చినప్పుడే సరైనటువంటి చైతన్యం వస్తుందన్నమాట అంతేకాదు మన భారతదేశం రాజ్యాంగంలో ఒకటి తీసినట్టయితే దైవ సాక్షి దేవుని పేరు మీదనే ప్రమాణం చేస్తాను అని కూడా ఈ ప్రజాస్వామ్య వచ్చిన మార్పుల ద్వారా దైవ దైవసాక్షి అనుకో సత్య సాక్షిగా ఎంత మార్పు వచ్చి ప్రజాస్వామ్యం వచ్చారు అది రాజుల పాలనలో నియంత్రణ పాలనలో ఉంటుందా ఉంటుందా ఉండదు అది ఇంకా 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 మార్పు రావాలంటే మనం కోరేది ప్రజాస్వామ్యకు నాస్తికులు కోరేది ఏంటి ప్రజాస్వామికాన్ని కొడుతున్నారు ఆ ప్రజాస్వామికం ఇంకా ఇంకా బాగా ఉండాలి అన్ని రంగాల్లో కూడా మన పూర్వకం చూస్తాం మరి ఎంత నాస్తికత్వం నాస్తిక చైతన్యం అంటేనే వాస్తవికత సంఘదృష్టి వ్యక్తిత్వం మరి ఈ లేని రోజుల్లో అప్పుడు బ్రూన్ అని వాడు ఒక రంగు నాస్తిగానే చేశారు బ్రూనో బ్రూణో సైన్స్ చెప్పేసి బ్రూణి బ్రూణ్ణి సరే కాల్చారు సోకర్డిస్ ప్రశ్నించు ప్రశ్నించు అడుగు అడుగు అనేది చివరికి విషయం చంపారు సోకర్డిస్ని అంటే మతం అనేది మనిషిని ఆలు చంపుకుండా చేస్తుంది మతాలు చేస్తుంది ప్రశ్నించకుండా చేస్తుంది మత్వం మతం అనేది అంటే మతపరంగా ఉన్నంతకాలం మతభావాలు ఉన్నంతకాలం ప్రజాస్వామ్యం మనుగడ సాధించదు అది గుర్తించాలి ప్రజల్లో మతపరమైన భావాలంత వరకు వాడు నా కర్మనుకుంటాడు నా దురదృష్టం అంటాడు ప్రశ్నించకూడదంటాడు ఈ దేవుడు నిర్మయంటాడు అంటాడు దేవుడి దేవుడి దయ్య ఎలా ఉంటాడు అలా ఉంటున్నాడు కూర్చుంటాడు నాస్తికత్వంలో దేవుడు లేడు దేవుడి దయ్య ఏంటి వ్యక్తిగత స్వేచ్ఛ ఆస్తికంలో వ్యక్తికి స్వేచ్ఛ లేదు నాస్తికత్వంలో వ్యక్తికి స్వేచ్ఛ ఉంది నిజాయితీ ఉంది నీతి ఉంది అందుకనే నీకు ఏ సైంటిస్ట్ గురులను కానీ ఇంకోళ్ళు కానీ గెలిలోని కానీ ఏం చేసినా వాళ్ళు సత్యం మాట్లాడితే మత వ్యతిరేకం అన్నారు మతం మతం అనేది మనిషికి అడ్డు పడుతుంది అడ్డుపడుతుంది పడుతుంది మతం అభ్యుదయానికి అడ్డు పడుతుంది నిజానికి అడ్డు పడుతుంది స్వేచ్ఛ గడ్డు పడుతుంది మతం నా నాస్తికత్వం నిజాయితీని పెంచుతుంది స్వేచ్ఛను పెంచుతుంది అభ్యుదయాన్ని పెంచుతుంది అందుకనే గోర గారు ప్రజాస్వామ్యం పెరగాలంటే నాస్తికత్వం కావాలి నాస్తికత్వం ద్వారానే ప్రజాస్వామ్యం మరి కూడా సాధిస్తుంది అన్ని రంగాలు ఆర్థిక రంగం కావచ్చు రాజకీయ రంగం కావచ్చు రంగం కావచ్చు వైజ్ఞానిక రంగం కావచ్చు విద్యా రంగం కావచ్చు ఏ రంగాన్ని తీసుకో ఆ రంగం ఉండాలని అచేత చెప్పు అంచేత ఇంతవరకు ప్రజాస్వామ్యం వచ్చిన దేశాల్లో ఎందుకని మనం ఇంతదిగా సాధించలేకపోయాము ఏదైతే గోరా గారు చెప్పారో అసలైన శిశలైన ప్రజాకం లేదని ఎందుకన్న మరి ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల పాలన అనేది ఎందుకు అవ్వలేదు అంటే కారణం దానికంతటికీ మూలం ప్రజల్లో ఇంకా ఆస్తిక భావాలు ఉండవల్లే ఆస్తిక భావాలు ఉండబట్టే అసలైన ప్రజాస్వామ్యం ఇంకా రూపుదాల్చలేదు నిజమైన ప్రజాస్వామ్యం రావాలంటే ప్రజల్లో నాస్తిక చైతన్యం కావాలి అందుకనే నాస్తికత్వం వస్తేనే ఏదైతే ప్రజల కోసం ప్రజలకు అసలే న్యాయం కలిగేంటి పాలన వస్తుందంటే నాస్తికత్వం వస్తుంది అంటే ప్రజాస్వామ్యం పెరగాలంటే నాస్తికత్వం కావాలి నాస్తిక చైతన్యం కావాలని గోరగారు అన్నారంటే దాంట్లో ఎంతో అర్థం ఉంది వ్యక్తి స్వేచ్ఛ ఉంది సంఘ దృష్టి ఉంది అలాగే వాస్తవిక దృక్పథం ఉంది అదే నాస్తికత్వం అంటే అంచేత గౌరా గారు ప్రజాస్వామ్యం కోసం ఆయన పెద్ద గట్టి ప్రజాస్వామ్యం కాదు అని చేత అంత స్పష్టంగా ఆయన చెప్పారు ప్రజాస్వామికం పెరగాలంటే మనగడ చక్కగా మన సాధించాలంటే నిజమైన ప్రజాస్వామ్యం అంటే నాస్తికత్వం కావాలన్నారు అది అలాంటిదే మనకు కోరేది ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం ఈరోజు మన అలాంటి ప్రజాస్వామ్యం మన భారతదేశం ప్రజాస్వామ్య దేశంగా ఉంది స్వాతంత్ర్య డెబ్భై సంవత్సరాలేంటి ఇప్పటికీ మనం ఎంతో వెనకబడి ఉన్నాం ఎందుకని నాస్తిక చైతన్యం ప్రజల్లో తీసుకురాకపోవడం వల్ల ప్రజల్లో అర్థం పర్థం లేని మత విశ్వాసాలు ఉండడం వల్ల ఎప్పుడైతే మత విశ్వాసాలు ఉంటాయో వెనక్కి లాగేస్తూ ఉంటాయి మనిషికి వెనక్కి లాగిస్తే ముందు వెళ్ళకుండా అభ్యుదయ పదార్థం వెళ్లకుండా చేస్తే అంతేనా మతపరమైన భావాలు వెన్నడాలి అభ్యుదయ భావాలతో ముందుకు వెళ్ళాలి అప్పుడే అసలే వస్తుంది అంతేగాని మావులో కూర్చుని ఆస్తిక భావాలు పెట్టి కూర్చుని మాత్రం రాదు నా ఆస్తిక చైతన్యం వల్లే అసలే ప్రజాస్వామ్యం వస్తుంది డాక్టర్ గారు మన ప్రతి బులెటన్లో సామాజిక పురోభివృద్ధికి మానవ కళ్యాణానికి తోడ్పడిన ఒక ప్రముఖ మహనీయుని గురించి చెప్పుకుంటున్నాం కదా ఈసారి ఎవరి గురించి చెబుతున్నారు ప్రిమేలా ఈసారి ఎడ్మండ్ హేలీ హేలీ అని కానీ హేలీ తోకతో గుర్తొస్తుంది ఆ హేలీ గురించి చెప్పుకున్నవాళ్ళు ఆయన చాలా శాస్త్ర పొందగలిగినటువంటి సైంటిస్ట్ అయితే జనరల్గా సైంటిస్ట్ అందరికీ ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ ఉంటుంది మామూలుగా మనం తోక వస్తే ఏదో ప్రమాదం జరిగిపోతుంది ఎవరో పెద్దవాళ్ళు చనిపోతారు ఎవరు పెద్ద పెద్ద పేరున్న వాళ్ళు చనిపోతారు పెద్ద పెద్ద వాళ్ళు చనిపోతారు ఒక ఒక రకమైన మూఢనము కూడా మనకుంది ఏదో ఉపద్రవం దాని దగ్గర మతాలు పాలు చెప్తారంటే పాపం పండిపోయింది ఈ అని ఈ లోకంలో పాపం పండిపోయింది కాక ఈ పాపుల్ని శిక్షించడానికి దేవుడు ఈ తోకచుకను పంపించాడు మతాచారులందరూ అలా చెప్తారు వీళ్ళు పాపులను శిక్షించకు దేవుడు పంపించినటువంటి తోకచొక్క దేవుడు ఏంటి అసలు లేనే దేవుడు వాడు పంపించలేదు అసలు అసలు తోకచొక్కలు అంటే తెలిసేళ్ళకి ఏది లేదు ప్రతి దానికి ఏదో ఒకటి ముడిపెట్టి దాన్ని అర్థం అన్నీ చేయడం అంతే తోకచొక్కలు మనం మన గ్రహాలు ఉన్నాయి ఈ సూర్య కుటుంబంలో ఎనిమిది గ్రహాలు ఉన్నాయి అలాగే ఇలా ఎన్ని విశ్వంలో ఎన్నో సూర్యుడు లాంటి కోటాన సూ సూర్యుడు ఉన్నారు ఒకటే కాదు మనం ఒక ఒక సూర్యు కుటుంబంలో ఉన్నాం నక్షత్రాలన్నీ సూర్యులే సూర్యులన్నీ నక్షత్రాలే సూర్యుడు కూడా నక్షత్రమే ఇవి ఇవన్నీ ఏంటి బిగ్ బ్యాంగ్ తీరి ప్రకారంగా ఒక పద ఒక పెద్ద పదార్థం అని పేలిపోయి అది ముక్కలు ముక్కలు అయిపోయినాయి అది ఒక అగ్గిరి గోళం పగిలిపోయి పెద్ద విశ్వంత విస్తరించినని అవే చివరికి చల్లారిపోయి మన భూమిలాగే లేక గ్రహాలు కింద ఏర్పడ్డాయని అలాగే మన గ్రహాలు ఉన్నాయి కదా మన భూమి కూడా మనం భూమి కూడా ఒకనొకడు మా మండుతుండే గోళం అన్నమాట అగ్ని గోళం భూమి కూడా ఒకనొకప్పుడు ప్రారంభంలో సూర్యుడిలాగానే ఆరంగ ఆ మండుతున్న గోళంలాగా ఇలాంటివి ఎన్నో ఉన్నాయి అలా ఉండగా ఏంటైంది ఇంకా కొంత ధూళి మరి పేలినప్పుడు ధూళి రాదా బాగా పేలిపోయాడు ఓ ధూళి వచ్చింది ఈ ధూళి అన్నీ కలిసి తోక చుక్కలే కొన్ని అవి అవి కూడాను ఇప్పుడు మన గ్రహాలన్నీ తిరుగుతున్నాయి కదా ఇప్పుడు సూర్యుని చుట్టూ భూమి తిరుగుతుంది మరి తగ్గిన వృధగ గ్రహం ఇవన్నీ తిరుగుతున్నాయి కదా అలాగే తిరుగుతున్నాయి అలాగే తోకచొక్క కూడా అలాగే అది గ్రహం కాదు అలా తిరుగుతూ ఉంటాయి అది వస్తుంటే అలాగే అలా ఈ విశ్వంలో విశ్వంలో తిరుగుతాయి తో తోక కూడా ఒక ఒక నక్షత్రం అనేది మనక ఇంత ఒక దుమ్ము ధూళి మిగిపోయిన దుమ్ము ధూళి ఉంటుంది కదా ప్రదానికి ఇంత చెత్త తయారు కదా అది కూడా చెత్తే అయితే అంటే ఆ చెత్త మనకి దగ్గరగా సూర్యుడి దగ్గరగా వచ్చినప్పుడు ఆ ఆ చెూ ధూళంతా తోకలాగా తయారు అలా వెళ్ళిపోతుంటుంది మళ్ళీ వెళ్ళిపోతుంది అక్కడ అలా తిరుగుతుంటుంది తిరిగి 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 మళ్ళీ మళ్ళీ వస్తుంటుంది ఇలాంటి తోక చొక్కల గురించి పరిశోధన చేసినవాడు నక్షత్రాలను పరిశోధించేవాడు ఎడ్మండ్ హేలీ ఈయన చాలా తెలివైనవాడు ఈ తోకచొక్కల గురించి ప్రమా చాలా ప్రమాదం చేస్తుంది పాపులు శిక్షించడానికి భగవంతుడు రూపించారంటే ఎంత అర్థం లేని మాటలు నేను అని చెప్పి ఖండించాడు పాపశిష్యం కాదని చెప్పి ఈ తోక చుక్కల మీద ఈ నక్షత్రాల మీద విశేష పరిశోధన చేశాడు ఆయన చిన్నతనంలోనే అంటే మనిషికి ఒక జిజ్ఞాస వివేకము ఉన్నట్లయితే వాళ్ళు ఏమైనా అర్థం లేకుండా మాట్లాడుతుంటే నిజం చెప్పడానికి ఎంత కష్టపడతారు ఏం చేస్తారో దానికి ఎటువంటి హేలి ఉదాహరణ మాట ఈయన పంతొమ్మిది వందల యాభై ఆరులో అక్టోబర్ పంతొమ్మిదిన ఇంగ్లాండ్లో హేగస్టన్స్లో ఒక ధనిక్ కుటుంబంలో పుట్టాడు డబ్బు వాళ్ళు కుటుంబం పుట్టాడు అతను అత్యంత ప్రతిభావంతులైన విద్యార్థి పదహారు డెబ్భై మూడులో ఆయన ఆక్ఫర్డ్ క్వీన్స్ కాలేజీలో చేరి పంతొమ్మిది సంవత్సరాల వయసులోనే ఖగోళ శాస్త్ర పరిశోధనలు ముందుకు చేశారు ఆయనకి ఎంత విని చిన్నాడు ఈ తోక గురించి చెత్త అర్థం అర్ధం లేనివి దేవుడు పంపించి శిక్షించడానికి ఇస్తాడు ఎవరు వీళ్ళు తెచ్చిపోతారు వాళ్ళు తెచ్చేంతేంటి అని ఆయనకి చాలా తెలుసుకోవాలని ఏమిటి కాదు ఏంటి తోక చొక్కలేంటది ఆయనకి ముందే ప్లమ్ స్ట్రీట్ ఆయన దక్షిణ ద్రోహం గురించి ఉత్తరార్ధంలో ఉత్తరార్ధంలో ఉండేటువంటి దక్షతాల గురించి రెండు వేల మూడు వందల ముప్పై ఐదు నక్షత్రాల గురించి ఆయన పరిశోధన చేశాడు ఆయన ఉత్తరాధనలో చేసి అలి చేస్తే అంత దక్షిణ ధ్రువం వైపు ఎన్ని నక్షత్రాలు ఆయన అటుపక్క చేస్తే ఇటుపక్క చేయాలనుకున్నాడు చేయాలనుకుని దక్షిణ ధ్రువం వచ్చి నక్షత్రాల గురించి పరిశోధన చేశాడు అక్కడ వస్తుంది తోక చొక్కల్ని నక్షత్రాలని బాహాపరించాడు కొద్ది చిన్న వయసులోనే ఆయన ఎంతో ఖగోళ శాస్త్రంగా రికగ్నిషన్ పొందాడు న్యూటన్ గ్రేట్ సైంటిస్ట్ ఆ గ్రూ న్యూటన్తో కూడా ఆయనకి బాగా పరిచయం అయింది న్యూటన్ మరి ఈయన ధని కూడా మీద చూసాడు కదా న్యూటన్ చాలా సిద్ధాంతాలు రాసి చేస్తే ఆ పుస్తక రూపంలో తేవడానికి కూడా ఆయనకి అంత అంత లేకపోతే డబ్బులు లేకపోతే సైంటి ఆయన పుస్తక ఆయన ఆయన పరిశోధనలు కూడా ఓ పుస్తక రూపంలో తీసుకోవడానికి ఎంతో తోడ్పాటు చేశాడు హీలి అంటే ఓ శాస్త్రీయ విజ్ఞానం సమాజంలో ఉన్న అందించాలి అసలైన విజ్ఞానించాలి శాస్త్ర విజ్ఞానం అందించాలి శాస్త్ర దృక్పథాన్ని పెంపొందాలి అంతేగాని మతం చేసే అర్థం పర్థం లేంటి ఇవి కాదు పాపులమే పాపులను శిక్షించడానికి తోకతొకలు రావడాలు ఎవరు చచ్చిపోతారన్నాడు అన్నాడు తా తోకతోకన్నీ తోకతకలు అంటే ఏ అంటే ఇదే అని చెప్పారు ఆయన అలా చేస్తూ ఆయన ఉన్నప్పుడు ఒక కొత్త తోకతుకని చూశాడు చూసి ఈ ఈ తోకతుకని దాన్ని లెక్కట్టాడు దాని దాని గతిని దాని యొక్క మూమెంట్ అంత గత్తి చేసి క్యాలిక్యులేట్ చేశాడు మరి సైంటిస్ట్ కదా అప్పుడు చేసి ఈ తోక చిప్పుడు ఇవాళ చూసిన తోకచొక్క ఇవాళ ఉన్నది మళ్ళీ డెబ్బై ఐదు డెబ్బై సంవత్సరాలకు వస్తుంది లెక్కట్టాడు నిజంగా అలాగే డెబ్బై డెబ్బై ఐదు డెబ్బై సంవత్సరాలకి ఒకసారి ఆ ఆ తోకచొక్క కనబడుతుంది దానికి హేలీ అని తోకేపాడు మూడు వందల సంవత్సరాల క్రితం మూడు నాలుగు సంవత్సరం మూడు నాలుగు వందల సంవత్సరాల క్రితమే అని ఏం చెప్పారు అక్కడ ప్రతి డెబ్బై ఐదు డెబ్బై సంవత్సరాలు దాని పేరే హేలీ చూసి ఇప్పటికి హేలీ అని పేరుంటారు హేలీ తోకదొక్క అని ఆ హేలీ తోక చేసి తీసి అది ఎన్నిసార్ ఆయన చెప్పిన ప్రకారంగా పదిహేడు వందల నలభై రెండులో అవ్వ వచ్చింది తర్వాత పద్దెనిమిది వందల ఐదులో వచ్చింది పంతొమ్మిది వందల పదిలో వచ్చింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై ఐదులో లేటెస్ట్గా పంతొమ్మిది డెబ్బై ఐదు డెబ్బై ఐదు సంవత్సరాలు కింద కానీ పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఈ రంగ వచ్చిన వాళ్ళు ఈ రంగ మూఢనమ్మకాలను తొలగించాలి ఆయన ముఖ్యంగా ఈ గ్రహాలు నక్షత్రాలని విగ్రహ అలా గ్రహాలు మన గ్రహాల గురించి రకరకాల మూఢనమ్మకాల కదా వీటన్నిటిని ఖండిస్తూ చాలా చేశారు అంటే సైంటిస్టు అన్నవాళ్ళు వీళ్ళందరూ కూడా త్వరగా నాస్తిక చేతి ఉన్న అయితే ధైర్య చక్క ధైర్యంగా నేను నాస్తికుండా ని చేయాలి చాలా ఉండొచ్చు నాకు చెప్పాలి సైన్స్ చెప్పాలి అంటే సైంటిఫిక్ నాలెడ్జ్ ఉన్నట్లయితే ఈ సమాజం ముందుకు పెడుతుంది మూఢమ్మకాలు పనికి రావు అనే ఆ రంగా సమాజంలో చేతన్యం తీసుకోడానికి శాస్త్ర పెంచడానికి ఎడ్మండ్ హేలీ కృషి చేశారు ఇలాగే ఖగోళ శాస్త్రీ ఎందు అయినా ఇప్పటికీ మనం జాతకాలు గ్రహ మన జాతక చక్రాలు ఈ గ్రహాలు ఆ గ్రహాల ప్రభావాలు అనేవి ఇవన్నీ ఒట్టి హంబక్ మా జాత చక్రాలు అంటే అంత హంబక్కే భూమి చుట్టూతో సూర్యుని తిరుగుతుందని చెప్తారు ఎప్పటికేను జాత చక్రం భూమి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడా మరి భూమి చుట్టూ గ్రహాలనే తిరుగుతాయి అంటారు భూమితో గ్రహాలు తిరుగుతున్నాయా లేదే ఇలాంటివన్నీ కూడా ఆయన చెప్ప ఖండించి చెప్పిన వ్యక్తి ఎడ్మండ్ హేలి ఆయన అది ఆయన గురించి వాళ్ళు మనం తెలుసుకుందాం చిన్న విరామం ఫుడ్ ఛానల్లో సరికొత్త ఆసక్తికరమైన వంటల కార్యక్రమం రుచి అభిరుచి ప్రసారం అవుతుంది దోశల్లో స్పెషల్ దోశ అయినటువంటి రవ్వ దోశ గురించి తెలుసుకుందాం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎంతో ఇష్టపడేటువంటి మైసూర్ బోండాను ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈరోజు మనం పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు ఎంతో అమితంగా ఇష్టపడే వెజిటబుల్ బిర్యానీని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఇప్పుడు మనం ఈ బిర్యానీని ప్లేట్లోకి సర్వ్ చేసుకొని పెరుగు చట్నీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఆహా ఏ అనరామై ఈరోజు మనం చెప్పుకోబోయే స్పెషల్ వంటకం పేరు తాజా కూరల్లో రాజా అయినటువంటి గుత్తి వంకాయ గురించి ఎంతో రుచికరంగా తయారు చేసే విధానాన్ని మా ఈ ఛానల్లో వీక్షించండి తిరిగి స్వాగతం డాక్టర్ గారు పెళ్లిలో అల్లుడి కాళ్ళను మామగారు కడగడం వరుణ్ణి శ్రీ మహావిష్ణువు కింద కొలిచి అమ్మాయిని అతని చేతుల్లో పెట్టడం చేస్తుంటారు కదా ఇది ఎంతవరకు సబబంటారు సబబ ఎంత ఘోరం హీనమైన సంస్కృతి ఇది చాలా హీనమైంది ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా ఆడపిల్లైనా మగు పిల్లలైనా ఆడపిల్ల తక్కువ కాదు మౌ పిల్లడు ఎక్కువ కాదు కానీ మన సమాజంలో ఆడపిల్లని హీనంగా చూడడం మగపిల్లాన్ని నెత్తిని పెట్టుకోవడం దిస్ ఇస్ వెరీ రాంగ్ ఆడపిల్ల అనేది చాలా ఏదో గుండెల మీద కుంపు అనుకోవడం లేకపోతే ఆడపిల్ల చాలా తక్కువ కనుక మౌపుల్లాడు చాలా ఎక్కువ చేయడం ఆ ఆ దృక్పథంతోనే మా పిల్లల్లో కూడాను కన్యాదానము ఆ కన్యాదానం కూడా ఏదో గొప్పగానా కాదు వాడు చాలా గొప్పవాడు శ్రీమన్నారాయణుడు పెళ్ళికొడుకు శ్రీమన్నారాయణుడు వాడు ఎంత విధమైనా సరే చౌటైనా సరే శ్రీమన్నారాయణుడు అంతే ఒక మగ మగవాళ్ళకి ఈ పురుషాధిక సమాజంలో ఒక మగవాళ్ళకి ఇచ్చేటి ప్రాధాన్యత అది నిజంగా ఇటువంటి ఆచారాలు సాంప్రదాయాలు స్త్రీలని కించపరచడం అంట కించపరచడే అమ్మాయి తల్లిదండ్రులు కూడాను ఆ పెళ్ళి కొడుకు కాళ్ళు కడిగి చేయడం అంటే ఇది మరి ఒక హిందూ సంప్రదాయంలో హిందూ సంప్రదాయంలో మామగారు అల్లుడి కాళ్ళు ఇక్కడ ఆ సందర్భం మామగారు ఓ పెళ్ళి కుమారుడ పంచభూతాల సాక్షిగా అల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేసిన కూతుర్ని ధర్మ అర్థ కామ మోక్షాలకే నీకు దానం చేస్తున్నాను దానం చేయండి ఏంటి అసలు దానం చేస్తున్నా ఈ కన్యాదానం వల్ల నాకు బ్రహ్మలోక బ్రహ్మలోక ప్రాప్తి కలగాలని అడుగుతున్నాను ఓ వరుడా నీవు ఈ సమయాన్న సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు దానం చేస్తున్నావు కదా శ్రీమన్నారాయణుడు శ్రీమన్నారాయణ నా బిడ్డ లక్ష్మీదేవిని ఇచ్చి నీకు నేను కాడు కొడుగుతున్నాను వధువు తండ్రి వరుడుతూ అంటాడు లక్ష్ అక్షంతలు వేసి నమస్కరిస్తారు అంటే ఎంత ఆడపిల్లని తక్కువ చేసే అనమాట ఆడపిల్లయినా ముప్పై ఒకటే మనం చెప్పుకున్నాం అంతే ఇద్దరు సమానమే కానీ హిందూ సాంప్రదాయంలో వరుణ్ని కాళ్ళు కడిగి కూతుర్ని అప్పజెప్పడం వరుణ్ణి సీమన్నారాయణుడిగా కొరవడం ఆడపిల్లని తక్కువ చేయడమే ఈ రకమైన అంటే సమాజంలో ఒక తగ్గ ఆడపిల్ల తండ్రి అంటే వాడు ఒక మగపిల్లవాడి తండ్రి కంటే ఆ పిల్ల పిల్లవాడి తండ్రి లెక్క అంటే ఒకరి హీనంగా తన తను తక్కువ చేసుకుని ఆడపిల్లని కన్నాన కనుక తన తండ్రి తను తక్కువ చేసుకుని ఆ ఉడు కడిగి దాంతో చేసే ఒక అభిన అంకి అన్నమాట ఈ రకం సంస్కృతి మాత్రం కరెక్ట్ కాదు అసలు దైవ స్వరూపంగా చూసుకోవడం అతని అల్లుని స్వరూపంగా పోల్చుకోవడం ఈ ఒక రకంగా చెప్పాలంటే ఈ రకమైన కాళ్ళు కడిగి కన్యాదానం చేయడం అనేది ఆత్మ ఆత్మ గౌరవానికి భంగం అందరికీ సమాన గౌరవం ఉండాలి ఆడపిల్ల తిండి ఏమిటే ముప్పిలాడు తిండి ఒకటి ఆడపిల్ల అంటే ముప్పిల్ల ఒకటి కానీ వాళ్ళ ఆత్మ గౌరవాన్ని తగ్గించుకోవడం ఎవరు తగ్గించుకోవాలి అందరూ సమానంగా ఉండాలి అంచేత ఆడపిల్ల తండ్రి పురుడు కాళ్ళు కడిగి పిల్లని ఇస్తూ శ్రీమన్నారాయణుడిని పేర్కొంటూ అది చేయడం అనేది ఇటువంటి సాంప్రదాయం తప్పు అందులో ఈ రోజుల్లో ఆడపిల్లలు మొప్ప తేడా లేదు అందరూ ఒకటి రోజుల్లో కూడా ఇప్పటికీ ఆ రకమైన సాంప్రదాయం పెళ్లిలో జరుగుతుందంటే అది ఏమాత్రం ఒప్పుకునేది కాదు డాక్టర్ గారు కుల మతాలకు అతీతంగా పెళ్లిళ్లు జరిగినప్పుడు వారికి ఆ స్వేచ్ఛ లేదని కేసులు పెడుతుంటారు కదా అసలు మన రాజ్యాంగంలో జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందంటారా లేదంటారా నువ్వు అన్నట్లు జీవిత భాగస్వామిని ఎంచుకునే స్వేచ్ఛ ఉందా లేదా అనేది డౌట్ పల్ ఎందుకంటే మేము చూస్తాం సమాజంలో కులాంతర్వాహాలు మతాంతరాలు ముఖ్యంగా మతాంతర్వాహాలు చేసినప్పుడు ఇదిగా ఉంటుంది ఇద్దరు ఇష్టపడతారు ఇష్టపడే వాళ్ళు కులం మతం చూసుకోరు వాళ్ళు వాళ్ళిద్దరు హృదయాలు కలిసే ప్రేమించుకున్నారు ఇష్టపడ్డారు బాగా వాళ్ళ జీవిత భాగస్వాన్ని ఎంచుకునే స్వేచ్ఛ మన రాజ్యాంగబద్ధంగా లేదు ఈ విధంగా ఆలోచిస్తుంటే ఒకకేమో ఇద్దరు సమానమే ఆడవాళ్ళైనా మగాళ్ళైనా సమానమే స్త్రీ పురుషులందరూ సమానమే రాజ్యాంగబద్ధంగా ఇద్దరు సమానమే ఉంది కానీ పెళ్ళిళ్ళ విషయం ఇచ్చాడు కల్లా ఇప్పుడు మరింత మరింత ఇబ్బందికి వస్తుంది దాన్ని విడదీసేయడానికి శిక్ష పెట్టడానికి ఇంకా కిడ్నాప్ చేశాడు ఏదో ఒకటి కిడ్నాప్ చేశాడు ఇంకేలా మోసం చేశాడు దగా చేశాడని ఈ రంగు ఏదో ఒకటి పెట్టేసేసి వాళ్ళ వాళ్ళం చేస్తారు ఎందుకు కారణం ఏంటి మతం కాని వాళ్ళ మతం కాని మతం కాని వ్యక్తిని పెళ్ళి చేస్తున్నాను అమ్మాయిని చేస్తున్నాను చేస్తున్నారు అక్కడ దీంతో మతాంతం ముఖ్యంగా వాళ్ళు చేస్తున్న వాళ్ళ మీద దాడులు చూస్తే చంపేస్తున్నారు కూడా పెళ్లి చేసుకోవడానికి హక్కు లేదు అనేది కానీ నువ్వు ఎవరయ్యా మా మతం పెళ్ళి అమ్మాయిని చేసుకోవడానికి మా మతాన్ని చేసిన అమ్మాయిని చేసుకోవడానికి లేదు మతం చేసిన మా అబ్బాయిని చేసుకోవడానికి ఈ రకంగా ముఖ్యంగా మతాంతర్భాలు కులాంతర్వాహాలలో గొడవలు ఉన్నాయి మతాంతర్భాలు మరింత గొడవలు ఉన్నాయి రాజ్యాంగబద్ధంగా రక్షణ లేకుండా ఉంది పోలీసులు కూడా మాట్లాడకుండా ఉంటారు కానీ రాజ్యాంగ రీత్యా వ్యక్తి స్వేచ్ఛ అని ఉంది పేరుకుంది కానీ సరే ఇది మనం ఆలస్య నిజంగా రాజ్యాంగ నిర్మాణం రోజుల్లోనే దీన్ని ఊహించి అప్పుడు రాజ్యాంగ నిర్మాణంలో మన కాన్స్టిట్యూషన్ రాసిన రోజుల్లోనే ఇద్దరు మహిళా ప్రతినిధులు ఆ రాజ్యాంగ నిర్మాణ సంఘంలోని మహిళా మహిళా సభ్యులు వాళ్ళు ఏం చెప్పారంటే భారత రాజ్యాంగ రచనా కమిటీలో రాజ్యాంగం రాసే ఇద్దరు మహిళా సభ్యులు హన్నా మెహతా రాజకుమారి అమృత్ కౌర్ ఇద్దరు కూడా ప్రతి మహిళ తన జీవిత భాగస్వామిని ఎంపిక చేసుకునే హక్కును లేదా కనీసం వివాహమాడే వ్యక్తిపై తన ఇష్టాయిష్టాలను తెలిపే హక్కును రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కుల్లో చేర్చాలని ప్రతిపాదించారు పెళ్లి విషయంలో మహిళ తన ఇష్టం వ్యక్తిని అది ఏ మతానికి దీని కులానికి చేసిన హక్కు పరంగా రక్షణ ఇవ్వాలని పడుతుంది కానీ ఈ ప్రతిపాదన కమిటీలోని మిగతా సభ్యులు మద్దతు ఇవ్వలేదు వాళ్ళు చాలా స్పష్టంగా క్లియర్గా స్పెసిఫిక్గా మతాంతభావం చేసుకునే వాళ్ళకి మహిళకి పూర్తి రక్షణ ఇవ్వాలి బుధువులతో అట్లా జీవిత భాషం ఇవ్వాలి అన్నదానికి లేదు స్పష్టంగా అంతే వాళ్ళు వాళ్ళు ఆనాడే ఊహించారు ఇప్పుడు చూస్తున్నాం తరచుగా చూస్తున్నాం ఎన్నో పేపర్లు చూస్తే పత్రికలు చూస్తే మతాంతర్భావాలు చేసిన వాళ్ళు ఇన్ని దాడులు చెప్తాయి చంపేస్తున్నారు కూడా అది ఎప్పటికైనా సరే మన మార భారత రాజ్యాంగంలో ఈ రకంగా మతాంతర చేసుకునే వాళ్ళు ముఖ్యంగా మహిళలకి రక్షణ ఇవ్వాలి అది వాళ్ళు కూడా మతాంత్రివాళ్ళు కూడా జీవిత భాగస్వామిని ఎంచుకొని లేదా పెళ్లి చేసుకునేటువంటి హక్కు వాళ్ళకు ఉండాలి రక్షణ ఉండాలి అది లేని పక్షంలో మనం కోరేది సమ సమాజం అందరి సమాజం గౌరవం కొరతం రైట్ టు లైఫ్ అని మేము ఎలా అంటున్నాము ప్రాణానికి రక్ష జీవితానికి రక్ష అలాగే జీవిత భాగస్వామిని వివాహం చేసుకోవడానికి మత కులం మతంతో ప్రమేయం లేకుండా రాజ్యాంగబద్ధంగా స్పష్టంగా ఉండాలి ఆ రోజునే మా రాజకుమారి అమృతకర్ కానీ లేతే అన్న మేతా కానీ చెప్పారంటే ఈ రోజు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాము చూస్తూనే ఉన్నాం ఎన్ని చోట్ల ఉందో భయంకరంగా మనం హత్యలు చేస్తే హత్యలు చేసేస్తారు చంపేస్తున్నారు ఎందుకు రాజ్యాంగ రక్షణ కల్పించిపోతుంది ఎందుకు ఖాళీగా ఉంటుంది ఇలాంటివన్నీ కూడా మనం ప్రాక్టికల్ పై వెళ్ళి ప్రాక్టికాలిటీ సంబంధించిన చేయాలి అలా ఉండి అందుకని ఈ మత కులాలు మతాలతో సంబంధం లేకుండా పెళ్లి చేసుకునేందుకు జీవితం చేసినందుకు రాజ్యాంగబద్ధంగా స్పష్టమైనవి ఉండే మరో చట్ట సవరణ తేవాలని కోరదాం అందరూ ప్రిమిలా ఇవాళ చాలా విషయాలు చెప్పుకున్నాం అందులో మనకి డెబ్భై ఐదు సంవత్సరాలు స్వాతంత్ర్యం జరుపుకుంది డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవం ఈ సంవత్సరం అంతా కూడా ఈ డెబ్బై సంవత్సరం ఈ సంవత్సరాలు కూడా ఆజాది యొక్క అమృత మహోత్సవం అని మనం జరుపుకుంటున్నాం రకరకాల కార్యక్రమాలు అలాగే మన డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ ద్వారా కూడా మనకి ఇరవై ఛానల్స్ రన్ చేస్తున్నాం కదా దీంట్లో కూడా ఆజాదీకా అమృత మహోత్సవ్కి సంబంధించిన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాం మనకు చాలా చక్కగా రెస్పాండర్ఫుల్ రెస్పాన్స్ ఉంది ఇప్పుడు కొన్ని కార్యక్రమం ఆల్రెడీ మనం మన దీంట్లో ప్రసారం చేసాం ఈ ఆజాదీ అమృత మహోత్సవంకి మహోత్సవంలో జై హింద్ ఈ హింద్ అనేది మన మనందరికీ అన్నిటికెళ్ళా మనకి ఎక్కడేంటి స్వా ఏంటి ఒళ్ళు పులకరిస్తుంది మన దేశ భక్తి మన దేశాభిమానం ఆ జై జీంద నినాదం అసలు ఎలా వచ్చింది ఏ విధమించి కూడా మనం ఆజాద అమృత మహోత్సవ కార్యక్రమాలు పెట్టాం ఆల్రెడీ మనకి ఐదు కార్యక్రమాలు అలాగే జలీన వాళ్ళ బాగ్ మరి భయంకరంగా ఆ డయర్ వాడు ఎలా చేశాడు అప్పుడు వాళ్ళు ఎంతమందిని వందల వేల మందిని వాడు ఎలా పిరంగులు పెట్టి కాల్చి పారేసాడో కూడా మనం దీంట్లో ఒక ప్రోగ్రాం చేసాం అంతటి అలాగే ఝాన్సీ లక్ష్మీబాయి మొట్టమొదటి స్వాతంత్ర సంఘ సిపాయిల్ తిరుగుబాటు ఝాన్సీ లక్ష్మీబాయి చెప్పేశాం అలాగే క్విట్ ఇండియా మీద కూడా మనం ప్రోగ్రామ్ చేసాం ఇప్పుడు ఈ రోజున మన డాక్టర్ సంబరం మల్టీ చానల్ నెట్వర్క్లో స్వాతంత్ర్య సంగ్రామం గురించి ఒక కార్యక్రమం టీటీఆర్గా ఇంకా హిస్టరీ గురించి కూడా మనం తీసుకున్నాం ఈరోజు రోజున ఒక కార్యక్రమంలో అది వస్తుంది అంటే ఆజాద అమృత మహోత్సవ్ దేశమంతా చేస్తున్నారు మనం కూడా మన మళ్ళీ ఈ యూట్యూబ్ ఛానల్స్లో కూడా మనం చేస్తున్నాం అలాగే నెక్స్ట్ అల్లూరు సీతారామరాజు ఆయన పేరు వింటేనే మనందరికీ ఎక్కడ లేని స్వాతంత్ర్య కాంక్ష స్వాతంత్రం వస్తుంది మనకి ఆ ప్రోగ్రాం త్వరగానే మళ్ళీ నెక్స్ట్ అదే ప్రోగ్రాం వస్తుంది ఇవా ఈ రోజున మనం ఈ ఆగస్టు పదిహేను ఈ రోజున మరి స్వాతంత్ర సంగ్రామం గురించి ఒక ఫీచర్ చక్కటిగా విషయాలు తెలుసు అని ఇన్స్పైరింగ్ అది ఉండేది చేస్తాం అలాగే మన మొత్తం దీనికి సంబంధించిన స్వాతంత్ర సంగ్రామ ప్రోగ్రామ్స్ రెండు ప్రోగ్రామ్స్ మనం ఈ రోజున మనం మన యూట్యూబ్ ఛానల్లో పెడుతున్నాం ఇప్పుడు అవి అందరూ మనకి ఇవే కాకుండా మనం దాదాపు ఇరవై ఛానల్స్ రన్ చేస్తాం రకరకాల రకరకాల కార్యక్రమాలు చాలా తగ్గ ఇప్పుడు మనం ఈ ఈ యూట్యూబ్ ఛానల్స్ మరొటి రెండు సంవత్సరాలే అయినప్పటికీ ఇప్పుడు వ్యూస్ మాత్రం పద్దెనిమిది కోట్లు దాటిపోయి ఉన్నాయి పద్దెనిమిది కోట్లు దాటిపోయిన వ్యూస్ అంతేకాకుండా దాదాపు నూట యాభై కంట్రీస్ నూట యాభై దేశాలకు దేశాలలో పైగా ఉన్న వాళ్ళు మన ప్రోగ్రామ్స్ చూస్తున్నారు అంటే చాలా దీంట్లో ఎంతో మనకి ఈ కార్యక్రమాల ద్వారా ఎంతో నాస్తికత్వం నుంచి ఎంత వివరం పాజిటివ్ ఇథిజం ఘోరా గారు ఏదైతే ప్రతిపాదించారో ఆ పాజిటివ్ ఇది వివరంగా ఇస్తున్నాం అలాగే సైన్స్ ఒక న్యూస్ ఛానల్ ప్రజర్ న్యూస్ ఇస్తున్నాం సైన్స్ వరల్డ్ ఇస్తున్నాం అలాగే రకరకాల యూత్ కోసం మహిళల కోసం కిట్స్ చిన్నపిల్లల కోసం ఇలా ఇదేదే కాదు మనకు అది మనకి మనకు యాప్ ఉంది యాప్ ఇవాళ ఇప్పుడు ఆజాది అమృత మహోత్సవం గురించి ఒక కార్యక్రమం సంబంధించి కొద్ది వివరాలు మనం చూద్దాం ఎంతో చరిత్ర కలిగిన భారతదేశంలో పుట్టిన మనమందరం ఆనాటి తరం వారు మన కోసం చేసిన త్యాగాలను పోరాటాలను మనసులో నిలుపుకొని వారి స్ఫూర్తితో నిరంతరం కొత్త కొత్త లక్ష్యాలను ఏర్పరచుకొని అద్భుతమైన విజయాలను సాధించి ప్రపంచాన మన కీర్తి బావుటను ఎగురవేద్దాం భారతదేశంలో సత్యాగ్రహాలు సహాయ నిరాకరణోద్యమాలతో పాటు బ్రిటిష్ వారి ప్రతి చర్యకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడసాగారు ప్రజలంతా తిరగబడండి తిరుగుబాటుకిదే సరైన సమయం అని నేతాజీ బెర్లిన్ నుండి పిలుపునిచ్చారు కాంగ్రెస్ నాయకులు సంపూర్ణ స్వాతంత్రం కొరకు శాసనోల్లంఘన ఉద్యమాన్ని తీవ్రతరం చేశారు పంతొమ్మిది వందల నలభై రెండు ఆగస్టు తొమ్మిదిన అరుణ అసఫాలి బొంబాయిలోని ఏఏసీసీ కార్యాలయంపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి ఉద్యమాన్ని ముందుండి నడిపించారు ప్రదర్శనకారులను బహిరంగంగా కొట్టారు పోలీసులు వరుస కాల్పులతో నలభై వేల మంది పౌరుల ప్రాణాలను బలిగొన్నారు ఐదు వేల గ్రామాలపై బాంబు దాడి చేస్తూ ఊచకోత కోసారు ఐదు లక్షల మంది ప్రజలు జైళ్లపాలై కొరడా దెబ్బలు తిన్నారు ఎంతగా అనచాలని చూసినా పెద్ద ఎత్తున ప్రజానికం క్రియాశీలకంగా నిరవధికంగా పాల్గొన్న ఈ విప్లవం అత్యంత చైతన్యవంతంగా సాగుతూ మహోగ్ర రూపంతో బ్రిటిషర్లను గజగజలాడించిన తుది పోరాటం త్యజించి సన్యాసిగా జీవించి మన్యం ప్రజల దాస్య విముక్తికై సాయుధ పోరాటం సాగించిన మన్నెందొర దొర తెలుగు జాతి సాహస పరాక్రమాలను ఆత్మాభిమానాన్ని దేశభక్తిని నలుదిక్కులా చాటి చెప్పిన అల్లూరి అత్యంత పరాక్రమవంతుడు స్వాతంత్ర వీరుడు స్వరాజ్య భానుడు తెల్లవారి గుండెల్లో నిదురించిన రాముడు అగ్గిపరాట అల్లూరికి ఘన నివాళుడు వేలాది మంది గాయపడ్డారు వేయికి పైగా మరణాలు సంభవించాయన్నది పచ్చి నిజం జయ్యన్వాలా బాగ్ నలువైపులా రక్తం ఏరులై పారింది ఎటు చూసినా గుట్టలుగా సవాలు ఆ సవాల మధ్యే ప్రాణాలతో మిగిలిన మరికొందరు రాత్రంతా మృత్యుతో పోరాడుతూ అంతటి నిస్సహాయ పరిస్థితిలో కూడా స్వాతంత్ర కాంక్షతో తప్పిస్తూ స్వరాజ్య స్వప్నాన్ని వీక్షిస్తూ తెల్లవారేసరికి కన్నుమూసారు ఈ భయంకర దుర్ఘటన పంతొమ్మిది వందల ఇరవైలో గాంధీజీ సహాయ నిరాకరణోద్యమానికి నాంది పలికింది భగత్ సింగ్ విప్లవకారుడుగా మారడానికి కారణమయ్యింది ఉద్ధమ్ సింగ్ని బ్రిటిష్ వారు అరెస్ట్ చేశారు జూలై ముప్పై ఏడవ తేదీన లండన్లోనే ఉరితీశారు ఆ కిరాతక మానవ మృగాన్ని అంతమందించిన ఆనందోత్సాహంలో ఉరితాడును మెడలో బంగారు హారంగా స్వీకరించాడు అమరుడై భరతజాతి మేలిమి రత్నమై వెలుగుందాడు వెలుగులు విరజిమ్మాడు ఉద్ధమ్ సింగ్ ఆ విప్లవ జ్వాల ఇప్పటికీ అఖండ జ్వాలగా రగులుతూనే ఉంది ఆ స్ఫూర్తి జలియన్ వాలాబాగ్ నలువైపులా మారుమ్రోగుతూనే ఉంది భారత తొలి మణికర్ణిక బ్రిటిష్ వారిపై తొలి తిరుగుబాటుకు సారథ్యం వహించిన మహానాయిక మణికర్ణిక తొలి స్వాతంత్ర సంగ్రామంలో ప్రముఖ భూమిక పోషించిన వీరనారి తన రాజ్యాన్ని బ్రిటిషర్లకు అప్పగించేదే లేదు అని తెగించి చెప్పిన ధీరురాలు రాణి స్వయంగా తానే సైన్యానికి ఆధిపత్యం వహించింది పుట్టిన తరువాత ఏదో ఒక రోజు చావు తప్పదు బ్రిటిష్ జెండా మన కోటపైనే కాదు ఎక్కడా కనబడ్డానికి పదండి ఖడ్గం ధరించి కళ్ళెం బిగించి వీపున బిడ్డను కట్టుకొని గుర్రంపై కత్తి జలిపిస్తూ ఎదురుచ్చిన వారిని చీల్చి చెండాడింది అగ్నిహోత్రంలా మండుతూ శత్రులు భీకరంగా విరుచుకుపడింది స్వరాజ్యం కోసం తప్పించి పోరాడుతూనే ఉంది తుది శ్వాస వరకు శత్రువులను తుదముట్టించింది ధైర్యంగా పోరాడితే స్వేచ్ఛ సొంతమవుతుందని దుష్ట బ్రిటిష్ పాలనలో జీవించడం కంటే మరణించడమే మేలని ఉద్ఘాటించింది మన తెలుగువారు ఝాన్సీ రాణి అని ఎంతో ప్రీతిగా పిలుచుకునే ఝాన్సీ లక్ష్మీబాయ్ అత్యంత ధైర్య సాహసాలు పోరాట పటిమ కలిగిన వీరాంగన మాత్రమే కాదు మహిళా సాధికారతకు బీజం వేసి స్త్రీల సమర్థతను ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పిన ధీశాలి కార్యశీలి దేశభక్తిని చాటే ఒక నినాదం ఉంటే సరిపోతుందని నేతాజీ భావించగా తాను ముస్లిం అయినప్పటికీ అబిద్ హసన్ భారతదేశాన్ని హిందూస్థాన్గా సంబోధిస్తూ భారతదేశ విజయాన్ని కాంక్షిస్తూ జై హిందుస్థాన్ అనే నినాదాన్ని ప్రకటించారు దీనినే తర్వాత జై హింద్ గా కుదించడం జరిగింది జై హింద్ అంటే భారతదేశం విజయోస్తు భరతమాత శుభమస్తు అని అర్థం జై హింద్ మన నినాదం జై హింద్ మనం చాలా కార్యక్రమాల గురించి తెలుసుకునే వాళ్ళ ఎన్నో విషయాలు తెలుసుకున్నాం మరోసారి ప్రేక్షకులందరికీ డెబ్బై ఐదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు జై హింద్ జై హింద్ ఈ కార్యక్రమం మీకు ఎంతగానో నచ్చింది కదా ఇటువంటి మరిన్ని వీడియోల కోసం ఎథిస్ట్ బులెటిన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి Download Samaram Multi Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.